నమస్కార్ మేసి న్యూస్కి స్వాగతం. అద్దెంకి మండలం వేలమురిపాడు గ్రామంలో బుధవారం బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా అద్దెంకి శాసనసభ్యులు గుంటుపాటి రవికుమార్ హాజరయ్యారు. ముందుగా గ్రామంలో ఎమ్మెల్యే రవికుమార్ ఇంటింటికి తిరిగి ప్రజలకున్న సమస్యల గురించి అడిగి తెలుసుకుని బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీకి సంబంధించిన కరపత్రాలు అందజేశారు. 2024 ఎన్నికల్లో టీడీపీ గెలుపొంది అధికారంలోనికి వచ్చిన తర్వాత అమలు చేసే సంక్షేమ పథకాల గురించి ఎమ్మెల్యే వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ 4.5 సంవత్సరాల కాలం పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదని, తెలుగుదేశం పాలనలో రైతాంగం అంతా పాడి పంటలతో సంతోషంగా ఉంటే వైసీపీ ప్రభుత్వంలో రైతులు పంటలు సాగు చేయాలంటే భయపడుతున్నారని, దానికి కారణం సాగుకు నీరు వస్తుందో లేదో అని, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల కోసం సంక్షేమ పథకాలు, బీసీలకు రక్షణ చట్టం, ఇతర పథకాలు అమలు చేయనున్నారని, 2024లో జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీని ఆదరించి అధికారంలోనికి వచ్చే విధంగా కృషి చేయాలన్నారు. లైట్ ఇడు చూపించు సార్. లైట్ లైట్ దాని లైట్ 60 మంది ఎంత తీసుకుంటుంది అవి వాళ్ళకి ఇచ్చాను నేను. వాళ్ళే పెడతారు పెట్టుకుంటారు. మీకు గ్యాస్ సిలిండర్ లేని పడితే సంవత్సరానికి ఇంట్లో గ్యాస్ ఎంత పడితే గ్యాస్ సిలిండర్ వాడతావు అన్నా కొంచెం
లైట్ లైట్ దాని లైట్ అరవై మంది అరవై మంది చాలా మంది పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతా ఉన్నారు. చదువుకున్న వాళ్ళే కాదు, ఈ సంవత్సరం అయితే వ్యవసాయ పనులు కూడా లేక చాలా మంది కూడా రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున వలస వెళ్ళిపోయి పక్కన హైదరాబాద్ లో బెంగళూరు వెళ్ళి కూలి పని చేసుకునే పరిస్థితి ఇంకా ఎక్కువైపోయింది అనమాట. అయినా లేకుండా ఇక్కడ పరిశ్రమలు రావాలి, ఇక్కడ వ్యవసాయం బాగుండాలి అనే దానికోసం ఇంకో ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇప్పుడు నేను తిరిగేటప్పుడు కొంతమంది డ్రైనేజ్ కావాలని అడిగారు. గతంలో మనమే గవర్నమెంట్ ఉన్నప్పుడు సీసీ రోడ్లు అన్ని వేసాము, అప్పుడు ఇళ్ళ స్థలాలు ఇచ్చాము. ఎప్పుడు ఎక్కువ చేసుకునేది అట్లానే పెట్టుంటే పార్టీలకు అతీతంగా అందరికి ఇవ్వాలనే దానికోసం ఆ రోజు అందరూ కూడా ఇళ్ళ స్థలాలు ఇచ్చాము. కొంతమంది డ్రైనేజ్ లేదని చెప్పారు, ఒకరితో చెప్పడం జరిగింది అనమాట. రేపు ప్రభుత్వం వచ్చిన అధికారం వచ్చిన కాబట్టి డ్రైనేజ్ వ్యవస్థ ఏదైతే బాగాలేదు అక్కడ అన్ని అందరం కూడా డ్రైనేజ్ కూడా కట్టిస్తాం. అదేవిధంగా ఒకసారి ముఖ్యంగా ఎస్సీ కాలనీ వాసులు అందరూ కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, ఈ ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అని చెప్పి ఓట్లు వేయించుకొని ఎస్సీలనే ఇవాళ అంతం చేసే పరిస్థితి వచ్చింది అనమాట. ముఖ్యంగా మన డాక్టర్ సుధాకర్ను చూసాం, ఆ రోజు ఆయన ఏం తప్పు చేశాడు, ఒక డాక్టర్ చదువుకొని, డాక్టర్ కూడా మామూలు ఎంబీబీఎస్ డాక్టర్ కాదు పీజీ డాక్టర్ చదువుకున్నాడు, చదువుకున్న అతన్ని మాస్కులు ఇవ్వండి, కరోనాకి మాస్కులు ఇవ్వండి, ప్రజలకి దగ్గరికి వెళ్ళి పనిచేయాలంటే ఇబ్బందిగా ఉంది, వాళ్ళకు కూడా ప్రజలకు కూడా మాస్కులు కావాలనే దానికోసం అతను పిచ్చోడి చేసి ఏ విధంగా చనిపోయిన సంగతి మనం అందరం తెలిసింది. నిన్న మొన్న చూసాం ఒక చదువుకున్న లాయర్ని నడి రోడ్డు మీద కొట్టుకుండా తీసుకుని వెళ్ళారు ఎస్సీ కులానికి సంబంధించిన అతన్ని. అంటే వ్యవస్థ ఒక డాక్టర్ని లాయర్లనే రోడ్ల మీద కొట్టుకుండా తీసుకెళ్లే పరిస్థితి వచ్చిందండి ఈ ప్రభుత్వంలో. ఇక రాబోయే రోజుల్లో సామాన్యుడు బతికేందుకు ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇంకా ఎన్నో ఇలాంటి సంఘటనలు, హత్యలు కానీ అత్యాచారాలు కానీ ఎక్కువ ఈ ప్రభుత్వంలో జరిగినటువంటి హత్యలు అత్యాచారాలు ఇంకెక్కడ కూడా జరగలేని సంగతి కూడా మనం రోజు పత్రికల్లో చూస్తూనే ఉన్నాం. చట్టాలు పెట్టారు కానీ ఏదో తూతు మంత్రంగా చట్టాలు పెట్టి పేరుకి గొప్పకి పెట్టడం తప్పక ఎక్కడ కూడా చట్ట ప్రకారం ఎవరికి కూడా ఇబ్బంది పడిన వాళ్ళకి ఎవరికి న్యాయం జరిగినట్టయితే నాకైతే కనపడలేదు. ముఖ్యంగా వేలమూరిపాడు ఎస్సీ కాలనీ వాసులకు అందరూ కూడా ఇప్పుడు మేము ల్యాండ్ పెంచుకొని అందరూ కూడా ఇళ్ళకి ఇస్తాం అన్నమాట. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఇస్తా ఉన్నాం. చాలా మందికి చెప్పాం తల్లికి వందనం అనే కార్యక్రమం ద్వారా 1500 రూపాయలు ప్రతి ఇంటికి ప్రతి నెలలో నెలలో ఇస్తాం, అట్లా 18,000 రూపాయలు ఈ ప్రభుత్వం ఇవ్వటం జరుగుతుంది అన్నమాట. అదే కాకుండా చాలామంది పిల్లలు చదువుకుంటా ఉన్నారు, వాళ్ళందరూ కూడా తల్లిదండ్రులు ఎంత కష్టపడైనా పిల్లలను చదివించాలనే ఉద్దేశంతో ఉన్నారు. ఇవాళ ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గతంలో ఎలక్షన్ ముందు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయలు ఇస్తాము చదువుకోవడానికి అని చెప్పి అన్నారు. పోయినసారి మనకు గుర్తుండే ఉంటుంది, మనందరం కూడా అక్కడ అంబేద్కర్ గారి జయంతి రోజు మనందరం కూడా అర్థంలో కలిసాం. ఆ రోజు మాదిగా సంఘం అధ్యక్షుడు ఆయన పేరు వెంకట్రావు, వెంకట్రావు ఒకరు అడిగాడు అనమాట. అంటే ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వట్లేదంటే ఒకరిని బడికి పంపించమని మరొకరు కూలికి పంపించమని అని అడిగి అడిగాడు. క్వశ్చన్ మంచి క్వశ్చన్ వేసాడు, అంటే ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు ఒకరికే చదువుకోవడానికి ఇస్తున్నారు, మిగతా వాళ్ళు చదువుకోవడానికి ఇవ్వకపోతే ఇబ్బంది అయితే అని చెప్పాడు. అది ఆ రోజు ఎమ్మటే నేను పార్టీ ఆఫీస్కి ఎమ్మటే ఆయన అడిగిన తర్వాత ఎమ్మటే మెసేజ్ పెట్టాను. అలాగే కొంతమంది ఎమ్మెల్యేలు అందరూ కూడా పెట్టారనమాట. పెట్టిన తర్వాత బాబు గారు ఇమీడియట్గా రేపు రాబోయే రోజుల్లో మనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి మనం చదువుకోవడానికి అవకాశం కల్పించాలి, ఒకరికి కాదు ఇంట్లో ముగ్గురున్నా నలుగురున్నా ఇద్దరున్నా ఒకరున్నా అందరూ కూడా 15,000 రూపాయలు చొప్పున ఇవ్వాల్సిందే అని చెప్పి అన్నాడు. అది కూడా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అదేవిధంగా జిల్లా స్థాయిలో ఉండే బొచ్చార్జీలు భారంగా ఉన్నాయని చెప్పి దానికోసం ఉచితంగా బొచ్చార్జీలు ఇవ్వాలి. అదేవిధంగా ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలి. చాలా మందిని నేను కనుక్కుంటా ఉన్నా ఎన్ని గ్యాస్ సిలిండర్లు పడతాయంటే కొంతమంది 3 పడుతున్నాయి, కొంతమంది 4 పడుతున్నాయి అని చెప్పడం జరిగింది. ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రాగా తెలుగుదేశం పార్టీ ప్రతి ఇంటికి కూడా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తారు. అది కానీ ఇంకా
కట్ట రామకోటేశ్వరరావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల అభివృద్ధికి వారి వంతుగా సహాయ సహకారాలు అందిస్తారని, కళాశాలలో విద్యార్థుల సంఖ్య పెంచే విధంగా అధ్యాపకులు కృషి చేయాలని ఏపీ సాప్నెట్ చైర్మన్ బాచిన కృష్ణ చైతన్య అన్నారు. సింగరకొండ సమీపంలో ఉన్న కేఆర్కే డిగ్రీ కళాశాలలో అభివృద్ధి పనులు చేయించేందుకు బాచిన కృష్ణ చైతన్య 100,000 రూపాయలను బుధవారం కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మోహన్ రావుకు అందజేసి కళాశాలలో పర్యటించి అక్కడ విద్యార్థుల కోసం ఉన్న వస్తువుల గురించి అడిగి తెలుసుకుని పలు సూచనలు ఇచ్చారు. కేఆర్కే డిగ్రీ కళాశాల అభివృద్ధికి వారి వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని చైతన్య తెలియజేశారు. అనంతరం కృష్ణ చైతన్యను కళాశాల తరఫున ప్రిన్సిపల్ సాల్వా కప్పి సత్కరించారు. బెంగళూరు హైవే రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోతున్న బాధితులకు సరైన నష్టపరిహారం ఇవ్వడంలో అధికారులు జాప్యం చేస్తున్నారని, ప్రభుత్వం వారు భూములు కన్వర్షన్ చేయకపోవడం వలన భూ బాధితులు నష్టపోతున్నారని రిటైర్డ్ బ్యాంకు మేనేజర్ రాగురి రంగయ్య అన్నారు. హైవే నిర్మాణంలో భూములు కోల్పోతున్న భూ బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ బుధవారం భూ బాధితులు ఎంఆర్ఓ సుబ్బారెడ్డిని కలిసి వారికి జరుగుతున్న అన్యాయం గురించి వివరించారు. బెంగళూరు హైవే నిర్మాణంలో భూ సేకరణ విషయంలో భూ బాధితులందరికీ ప్రభుత్వం నిర్ణయించిన మార్కెట్ విలువ ప్రకారం నష్టపరిహారం చెల్లించేందుకు ప్రయత్నం చేస్తారని ఎంఆర్ఓ బాధితులకు తెలిపారు. ఈ సందర్భంగా రాగురి రంగయ్య మాట్లాడుతూ, బెంగళూరు హైవే రోడ్డు అద్దెంకిలో నుంచి ఉప్పవరంలోకి కలుస్తున్న తరుణంలో భూములు కోల్పోతున్న బాధితులకు సరైన న్యాయం జరగటం లేదని, గత 10 సంవత్సరాల క్రితం అద్దెంకిలో వేసిన లేఅవుట్లకు కన్వర్షన్ రుసుము చెల్లించగా రెవెన్యూ వారి నిర్లక్ష్యంతో కన్వర్షన్ జరగలేదని, దీనివలన ప్లాట్లు కొనుగోలు చేసిన వారు నష్టపోయే పరిస్థితికి వచ్చారని, వారందరికీ మంచి ప్యాకేజీ ఇవ్వాలని రంగయ్య డిమాండ్ చేశారు. కడప విజయవాడ రోడ్డు అద్దెంకి మున్సిపల్ లిమిట్స్లో కూడా విజయవాడ నేషనల్ హైవే గ్రాండ్ ట్రంక్ రోడ్ హైవే ముప్పవరం కాడ కలుస్తుంది. ఈలోగా అద్దెంకి మున్సిపాలిటీలో ఉన్నటువంటి కొంగపాడు, యాదమలపాడు, నాగులపాడు, దక్షిణార్థంకి, ఉత్తరార్థంకి భూములు ఈ నేషనల్ హైవే కింద పోవటం జరిగింది. అయితే ఇవన్నీ 10, 12, 13 సంవత్సరాల నాడు వేసిన లేఅవుట్లు. ఈ లేఅవుట్లు కూడా అక్కడక్కడ ఫ్యాక్టరీలు ఉన్నాయి, ఇల్లు ఉన్నాయి, ఈ లేఅవుట్లో ఇల్లు కూడా ఉన్నాయి. ఇది మున్సిపాలిటీ లిమిట్లో ఉంది కాబట్టి ఈ మేము గతంలో 5-6 సార్లు రుసుము నాలా రుసుము కట్టినప్పటికీ 5-6 సార్లు మా దగ్గర నాలా రుసుము రిసీట్లు తీసుకున్నారే కానీ దాన్ని కన్వర్షన్ చేయలేదు. అది రెవెన్యూ వారి తప్పే కానీ మా తప్పు కాదు. పై అధికారులు ఒత్తిడి చేసినప్పుడల్లా మా ఇళ్ళ మీద పడటము, నాలా కట్టమంటము, మా తీసుకెళ్ళటము, కానీ ఈ 5-6 సార్లు తీసుకున్నప్పుడు కూడా అవి కన్వర్షన్ భూములు చేయలేదు. దాంతో వాళ్ళ అశ్రద్ధ వలన, తాసారం వలన, పట్టించుకోనందువలన ఇక్కడ భూములు పోయిన వాళ్ళు, ప్లాట్లు పోయిన వాళ్ళు ఎంతో నష్టపడుతున్నారు. మరి దాన్ని మీరు రెవెన్యూ వారు లోకల్గా మున్సిపాలిటీ లిమిట్లో వాళ్ళ మార్కెట్ అంతా రోడ్డు అమ్మటి భూములు ఉన్నాయి, హైవే ఎక్స్ప్రెస్ అమ్మటి రహదారి పక్కన భూములు ఉన్నవి, ఫ్యాక్టరీలు ఉన్నవి, ఇల్లు ఉన్నవి, అనేక ప్లాట్లు లేఅవుట్లు ఉన్నవి, అవి గమనించకుండా మామూలుగా సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఏదైతే వాల్యూ ఉందో అది ఇవ్వటము అధర్మము, ఇది అన్యాయము. భూసేకరణ సక్రమం 2013 ప్రకారము పార్లమెంట్లో బిల్లు పాస్ అయింది, దాని ప్రకారం 4 రెట్లు వాల్యూ ఇచ్చి రైతులను ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు బెంగళూరు హైవేలో పోయినటువంటి
ఈ భూములకి గవర్నమెంట్ వారు ఈ కన్వర్షన్ జరగని కారణంగా కేవలము సెంట్స్లో మాత్రమే డబ్బులు ఇవ్వటం ఇస్తారని చెప్పేసి అధికారులు అంటున్నారు. సెంట్స్లో ఇవ్వటం వల్ల ఏంటంటే ప్రతి ఒక్క లబ్ధిదారుడు కూడా నష్టపోవటానికి ఛాన్స్ ఉంది. ఎకరాల రేట్లో ఇచ్చినప్పుడు ప్రతి ఒక్క లబ్ధిదారుడు నష్టపోవటానికి ఛాన్స్ ఉంటుంది. అదే ప్రతి ఆ రోజు సదరపు గజాల్లో రిజిస్టర్ ఆఫీసులో సదరపు గజాల్లో రిజిస్ట్రేషన్ చేశారు, కానీ వీళ్ళు అధికారులు దాన్ని కన్వర్షన్ చేయలేదు. కన్వర్షన్ ఆ రోజు పంచాయతీ తీర్మానం, పంచాయతీ కట్టినటువంటి తీర్మానము, అలాగే ఆ ల్యాండ్కు సంబంధించి కన్వర్షన్కు సంబంధించి ల్యాండ్ కన్వర్షన్ సంబంధించి నాలా కట్టినటువంటి ఈ రసీదులు కూడా మా దగ్గర ఉన్నాయి. కానీ దీని ప్రకారమే మాకు న్యాయం చేయాలని సార్ అన్నట్టు 2013 ల్యాండ్ యాక్విజిషన్ యాక్ట్ ప్రకారంగా 4 గొంతులు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. కన్వర్షన్ ఫీజు తీసుకున్నాక కన్వర్షన్ కట్టినాక ఆ కన్వర్షన్ సబ్ రిజిస్ట్రార్కి వెళ్తుంది, వాళ్ళు కన్వర్ట్ చేస్తారు ల్యాండ్ది, కాస్ట్ కూడా మార్చేస్తారు. ఏది మార్కెట్ వాళ్ళు సబ్ రిజిస్ట్రార్ కాస్ట్ కూడా మార్చేస్తారు, అది మార్చుంటే దాని ప్రకారం గవర్నమెంట్ రేట్ ఇస్తారు. అది మొదట్లో ఉంటుంది. ఇప్పుడు మన వాటికి సంబంధించి ఇష్యూ అది కన్వర్షన్ కాలే, ఇది సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ మామూలు రేటే ఉంది ఆ సర్వే నెంబర్కి సంబంధించి. ఇప్పుడు మళ్ళా ఈ ఫస్ట్ మొదట తీసుకున్న తర్వాత మనం ఆర్బిట్రేషన్కి కలెక్టర్ గారు తీసుకోవచ్చు. ఈ ప్రూఫ్స్ అన్నీ తీసుకుపోయి మాకు ఇళ్ల స్థలాల వాల్యూలో లెక్క కట్టించుకోవాలని మళ్ళీ మన కలెక్టర్ గారి దగ్గర మన క్లోజర్ ఉండింది. ఇవన్నీ జనరల్గా ఏదైతే పొలం ఉందో అట్లా అయిపోతుంది. తర్వాత మనం ఆర్బిట్ చేసుకొని మనకు దానికి కారణం చెప్తూ కలెక్టర్ గారి దగ్గర ఆర్బిట్ చేసుకుంటే జెన్యున్ అయ్యి మనం దాన్ని సపోర్టెడ్ డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తే వాళ్ళు దాన్ని ప్రింట్ చేసి మళ్ళీ అవకాశం ఉంది. దాంట్లో ఎటువంటి ఇది లేదు, కాదు మనం దానికి సపోర్టెడ్గా డాక్యుమెంట్స్ మనం ఒప్పించగలిగి చేయాలి. ఫైలింగ్ అంటే ఎక్స్ప్రెస్ లైన్ ఎదిరి కదా, దీని నెంబర్లన్నీ తీసుకున్నారు ముందే, తీసుకొని హైవే పక్కన ఉన్నాయని చెప్పి దాని రేటు మళ్ళీ మార్చేసుకుంటారు. ఈరోజు వాల్యూ మనము గజాల్లో మాలు అగ్రికల్చర్ స్థలాలైన తీసుకోవచ్చు, చిన్న స్థలాలు మాట్లాడుతున్నారు మన ఇష్టం. అది గజాలు అయ్యి అద్దెంకి వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీ పాలక మండలిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. చైర్మన్ గా మేదరమెట్ల మాజీ సర్పంచ్ జడ్జర ఆనందరావు సత్యమణి ఈశ్వరమ్మను, వైస్ చైర్మన్ గా గోవాడ పిఎస్సిఎస్ అధ్యక్షులు మాకినేని శ్రీనివాసరావును, పలువురు డైరెక్టర్లను నియమించగా బుధవారం వీరందరూ అద్దెంకి పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో ఏపీ సాప్నెట్ చైర్మన్ బాచిన కృష్ణ చైతన్యను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి కృతజ్ఞతలు తెలియజేశారు. వీరందరూ త్వరలో అద్దెంకి వ్యవసాయ మార్కెట్ యార్డులో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.